ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. వరద సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం తీరు వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రకృతి విపత్తు సమయంలో నిందల కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనేది మంత్రివర్గంలో చర్చిస్తామన్నారు. వరద నిర్వహణ కోసం బృహత్ ప్రణాళిక తయారు చేస్తామని తెలిపారు. వరద సమయంలో తమ శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని స్పష్టం చేశారు. మూడు పార్టీల వ్యక్తులు మద్దతుదారులందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తామో, అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1,00,000 రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పురిత సహాయంలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను చెక్ ఒకటి. రాష్ట్ర హితవు కోరుకున్న ప్రతి ఒక్కరూ